ఎస్, మనోహర్ గారు మీ క్వశ్చన్స్ అడగండి. నమస్తే మేడం. నమస్తే సార్. మొట్టమొదటిగా మేడం టీవీ 9కి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం మేడం. ఎందుకంటే నిన్న మీరు ఇచ్చిన ఇంటర్వ్యూ ఏవైతే ఉందో జగన్ గారితో, ఆ ఇంటర్వ్యూ వల్ల నిజంగా నిన్నటి వరకు ఉన్న 60-40 అన్న రేషియో 80-20 వచ్చేసింది మేడం. 80కి జగన్ కి, 20కి మిత్రపక్షాలకు వచ్చింది, ఆ కూటమి పక్షాలకి. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఈ 70% రావడంలో మోడీ గారు కూడా చాలా విజయవంతంగా హెల్ప్ చేస్తున్నారు జగన్ కి. ఎందుకంటే ఇప్పుడు విజయ మోడీ గారు ఆంధ్రప్రదేశ్ లో చేసిన ఈ మాటల్లో కానీ ఈ ప్రచారంలో కానీ పూర్తిగా జగన్ గారికి పాజిటివ్ వచ్చింది. ఇంకో విషయం చెప్పాలంటే మేడం, ఎందుకు జగన్ గెలుస్తారు అని చెప్పి చాలా క్వశ్చన్లు అడుగుతున్నారు కదా, ఎందుకు గెలుస్తున్నారు అంటే, ఒక ఊర్లో ఒక స్కూలు ఒకప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలాగుంది, ఒక ఊర్లో రోడ్లు ఒకప్పుడు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయి, ఒక ఊర్లో చదువుకున్న వాళ్ళు ఎలా డెవలప్ అయ్యారు ఈ 2-3 సంవత్సరాల్లో, ఎంతమంది విద్యార్థులు వేరే దేశాలకు వెళ్ళారు, అదేవిధంగా రైతులు ఇంతకుముందు ఉన్న రైతుల మరణాలు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయి, అదేవిధంగా ప్రతి ఇంట్లో ఎంతమంది లబ్ధి పొందిన్నారు. డెవలప్ అంటే ఈరోజు బిల్డింగ్ కడదాము రేపొద్దున పెద్ద హైవే వస్తుంది కాదు మేడం, ఈ రోజు ఉన్న 30% 40% ఉండే విద్యా వ్యవస్థ ఎలా 100% వెళ్తుంది. రీసెంట్ గా మనం చూసాం కేరళ నుంచి దాటెళ్ళాం మనం. అదేవిధంగా జగన్ కనుక ఇంకోసారి సీఎం అవుతే డెఫినెట్ గా అక్షరాస్యలో కానీ అదేవిధంగా అభివృద్ధిలో కానీ కన్ఫామ్గా వస్తాం మేడం. మేబీ 2 సంవత్సరాలు జగన్ కరోనా వల్ల మనం వెనకబడ్డాము, ఈసారి జగన్ గారు కనుక గెలిస్తే ఆ ఉన్న పెండింగ్ వర్క్లన్నీ క్లియర్ అవుతాయి. దానితో పాటుగా రాష్ట్రంలో ఉన్నటువంటి డెవలప్ అంటే ఏంటి అని మొత్తం చూపిస్తారు మేడం. అదే 2 టర్మ్స్ గెలిస్తే ఇప్పుడు చదువుకునే విద్యార్థులందరూ ఉద్యోగాలు సంపాదించి రేపున్న రానున్న రోజుల్లో ప్రతి ఊరికి వాళ్ళు చేయగలిగిన చేస్తారు మేడం. అది డెవలప్మెంట్ అంటే మేడం, ఎవరో వస్తారు చేస్తారు కాదు, ఒక ఒక వ్యక్తిని మనం ఎలా డెవలప్ చేశామో ఆ డెవలప్ అయిన వ్యక్తి ఏమి చేశాడన్నదే డెవలప్మెంట్ భావిస్తున్నాం మేడం మేము. ప్రభాకర్ గారు, ఎస్ క్యారీ ఆన్ అండి. మనోహర్ గారు, నాకు తెలిసి మనోహర్ గారు నన్నేం క్వశ్చన్ అడగలేదు. ఆయన మొత్తం ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు ప్రోగ్రామ్ కానీ, జగన్మోహన్ రెడ్డి గారు రాకముందు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉంది, దానిలో అనేకమైన అంశాలని అతను విద్య మీద, హెల్త్ మీద, రైతుల మీద మనోహర్ గారు చాలా చక్కగా చెప్పారు ఫ్రమ్ దుబాయ్. ఐ థింక్ థ్యాంక్ యూ మనోహర్ జీ. ఇలాంటి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినప్పుడు, లైక్ ఇప్పుడు ఇందాక మనోహర్ గారు చెప్పినట్టు TV9 డిబేట్ ద్వారా 70-30% మారిపోయింది అని, 80-20 మారిపోయిందని, ఇలాంటి వైబ్స్ విన్నప్పుడు, ఇలాంటి మాటలు విన్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది అంటారు? నాకా? ఎస్ సార్. రియల్లీ ఐ థింక్ అంటే TV9 నేను అనుకోవటం ఇదేదో ఎగ్జాగరేట్ చేసి, లేకపోతే మా పార్టీనే బాగా చూపించే పనిలో లేదు. TV9 వెరీ పర్ఫెక్ట్లీ మీ అనాలిసిస్ కానీ, లేకపోతే మీ మీకున్నటువంటి ఓరియంటేషన్ అలా అండ్ ఎంటైర్ క్రాస్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ ఎక్సలెంట్గా మేము భావిస్తాం. అదేవిధంగా రజనీకాంత్ గారు నిన్న సీఎం గారితో కూర్చొని అనేకమైన అంశాలు, అంటే ఒక సామాన్యుడికి ఉండేటటువంటి డౌట్స్, ఒక ప్రతిపక్ష పార్టీ ఒక కుట్రతోటి ఎలాంటి విమర్శల్ని సంధించింది, దానికి బెంబేలెత్తిపోయే కొంత వర్గం ఏదైతే ఉందో మేమైతే అనుకోవట్లేదు. మేము అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి బెదిరిపోయే వ్యక్తి కాదు అనుకున్నది ట్రాన్స్పరెంట్గా తన అడ్మినిస్ట్రేషన్లో చూపించాడు. దాంట్లో ల్యాండ్ రిఫార్మ్ యాక్టు ఒకటిగా చాలా చక్కగా సమాధానం చెప్పాడు. TV9 దాన్ని అందుకొని ఇంకా ఏమైనా ఎక్కడైనా ఎవరికైనా డౌట్స్ ఉంటే దాన్ని మొత్తాన్ని క్లారిఫై చేసిన విధానం, ఇప్పుడు NRS బోర్డు మంది క్వశ్చన్లు వచ్చేసారు లైన్లోకి, వాళ్ళకి ఇంతకుముందున్న డౌట్స్ అన్నీ కూడా ఈరోజు TV9 ఎక్కువగా చూస్తారు కాబట్టి ఆ TV9కి నిజంగా థ్యాంక్స్ వాళ్ళు చెప్తున్నారు. నేను కూడా మేడం మీ TV9కి, పాలకపక్షానికి కానీ, మీ మేనేజ్మెంట్కి కానీ, ఎస్పెషల్లీ ది సీనియర్ మోస్ట్ రజనీకాంత్ జర్నలిస్ట్ ఎవరైతే ఉన్నారో ఆయనకి కానీ, వ్యక్తిగతంగా నాకు కూడా తెలిసినటువంటి వ్యక్తి, ఇలాంటి కార్యక్రమాలు అంటే ప్రో డెవలప్మెంట్, ఒక సొసైటీని అనలిటికల్గా విశదీకరించే శక్తి సామర్థ్యం ఉన్నటువంటి, నాకు తెలిసి రజనీకాంత్ గారు కమ్యూనిస్ట్ పార్టీ బ్యాక్గ్రౌండ్ నుంచి, విద్యార్థి ఉద్యమం నుంచి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి, నిర్మోహమాటంగా పాలకులని ప్రశ్నించడం కానీ, లేకపోతే ఎక్కడైనా డౌట్స్ ఉంటే ఆ డౌట్స్ని క్లారిఫై చేయటం, వెదర్ ఇట్ ఈస్ అ మైనస్ సైడ్ ఆర్ పాజిటివ్ సైడ్,
వెదర్ ఇట్ ఈస్ ఫ్రమ్ ది ఐ మీన్ ఏమైనా అనుకోండి, అది అది మనుషులు క్రిటిసైజ్ అవ్వాలి లేకపోతే ఏదైనా అనుకోండి, అవన్నీ వాటన్నిటికీ దూరంగా చాలా స్పష్టంగా ధైర్యంగా టీవీ నేను ప్రదర్శించినటువంటి శక్తి సామర్థ్యాలు నిన్న ఏదైతే ఉన్నాయో, ఒక ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ విత్ ఆనరబుల్ సీఎం జగన్ అన్నతోటి ఇది చాలా సందేహాలని నివృత్తి చేసింది. కాబట్టి ఎన్ఆర్ఐస్ కూడా దీన్ని స్పందిస్తూ ఉన్నారు, యాజ్ వెల్ యాజ్ మైసెల్ఫ్ ఆల్సో థ్యాంక్స్ టు ఐ మీన్ TV9 అండ్ ఇట్స్ మేనేజ్మెంట్ ఇన్క్లూడింగ్ యూ. మీరు ఈరోజు నన్ను లైవ్లో పెట్టి ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు, ఐ థింక్ మీ ముఖంలో చూడండి ఎంత మీ కళ్ళల్లో ఎంత ఆనందం ఉందో, మీరు ఎలా వెలిగిపోతున్నారు. ఈ ప్రశ్న అవతల నుంచి వాళ్లే అప్లోడ్ చేసినప్పుడు మీరు కూడా మీ అభిప్రాయం ఏంటి నన్ను అడిగినప్పుడు నేను ఇచ్చే సమాధానాలకి బీయింగ్ ఏ పార్ట్ ఆఫ్ ది TV9 ఎంప్లాయీ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి.